రాష్ట్రవ్యాప్తంగా దసరా వేడుకలు సంబరంగా జరుపుకుంటున్నారు. ఉదయం నుంచి ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. సిటీలోని ప్రధాన ఆలయాలకు వాహనదారులు క్యూ కట్టారు. వెహికల్స్ కు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దీనిపై కాళీ మందిర్ నుంచి మరింత సమాచారం కల్పన అందిస్తారు. కల్పన, ఓవర్ టు యు. విజయదశమి అంటేనే చెడు మీద మంచి గెలవడం. అయితే ప్రతిసారి విజయదశమి వచ్చిందంటే ఒక పెద్ద ఉత్సవంలా జరుగుతుంది. అయితే ఈసారి కూడా కోవిడ్ ఉన్నప్పటికీ కూడా అదే విధంగా ప్రతిసారి ఏ విధంగా కొనసాగుతుందో ఈసారి కూడా అదే విధంగా కొనసాగుతుంది. ఎస్పెషల్లీ చెప్పుకోవాలంటే దసరా రోజు మెయిన్గా వాహన పూజలు అనేవి ఘనంగా జరుగుతాయి. ప్రజెంట్ నేను కాళీమాత మందిర్ దగ్గర ఉన్నాను. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కొన్ని వందల సంఖ్యలో వేల సంఖ్యలో వాహనాలు వచ్చి తమ పూజలు చేయించుకొని వెళ్తున్నారు. అయితే ఇక్కడికి కోవిడ్ కారణంగా గుళ్ళోకి ఎంట్రీ లేకపోయినా సరే వాళ్ళ వాహనాలు తీసుకొచ్చి పూజలు చేయించుకొని అమ్మవారికి మొక్కుకొని వెళ్తున్నారు. ప్రజెంట్ ఇక్కడ మనతో కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రతి సంవత్సరం ఇక్కడ రష్ ఎట్లుంటది, ఈసారి కోవిడ్ కారణంగా రష్ ఎలా ఉంది? మరి మాస్క్లు వేసుకుండా కొంతమంది భయం లేకుండా అమ్మవారి దగ్గరికి, అంటే తను ఉన్నది కాబట్టి ఈరోజు భయము భక్తి అనేది లేకుండా తన మీద ఉన్నటువంటి భక్తితో జనాలు ఇక్కడికి వచ్చి అమ్మవారిని పోల్చుకుంటున్నారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావని అని అనుకుంటున్నాను. కాకపోతే కోవిడ్ వల్ల మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఆ జాగ్రత్తలు మనం తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడ అట్లీస్ట్ మనం ఎవ్రీ ఇయర్ వస్తుంటాము. ఇప్పుడు కోవిడ్ కారణంగా గుడి బంద్ ఉన్నా కానీ మేము యాక్చువల్గా కొత్త బండి కొన్నాము. కొత్త బండి కొని డైరెక్ట్ ఇక్కడ వచ్చి పూజ చేసుకుంటున్నాం బయట. అయితే ప్రతిసారి రష్ ఎట్లుంటుంది, ఈసారి కోవిడ్ కారణంగా రష్ ఎలా ఉంది? రష్ అయితే పర్వాలేదు, ప్రతిసారి ఉన్నట్టే ఉంది. అయినా మేము బయటనే పూజ చేపించుకొని వెళ్తున్నాం. రష్ ఎలా ఉందండి? రష్ అయితే పర్వాలేదండి, బాగానే ఉంది. చాలా మంది వస్తుంటారు. మేము కూడా కొత్తగా వెహికల్ తీసుకున్నాము కాబట్టి దేవుడు ఎలా వల్ల ప్రార్థిస్తారని మేము కూడా ఇక్కడ వచ్చాము, పూజ చేసుకున్నాము. పూజకి సంబంధించిన వస్తువులు కానీ వాటి పూలలు కానీ రేట్లు ఎట్లున్నాయండి? అసలు రేట్లు మాత్రం మామూలు లేదు, కొనలేని పొజిషన్ అయిపోయింది. 600,000 రూపీస్ దాకా అమ్ముతున్నారు. కనీసం బొట్లు పెట్టడానికి 100-200 తీసుకుంటారు అంతే, అట్లుంది పొజిషన్. గుమ్మడికాయలు కూడా 200-300 ఉంది. ఏం వెహికల్ తీసుకుని వచ్చారండి? టూ వీలర్ తీసుకొచ్చాము. ప్రతిసారి వస్తుంటారా లేదా ఈసారి వచ్చారు? ప్రతిసారి వస్తాము, ఇక్కడ చేపిస్తాము. నమ్మకం ఇక్కడ బాగా జరుగుతుందని. నార్మల్గా ఇక్కడ రష్ ఎట్లుంటుంది అండి, ఈసారి కోవిడ్ కారణంగా రష్ ఎలా ఉంది? ఇంతకుముందు చాలా పబ్లిక్ ఫుల్, అసలు జామ్ అయిపోతుంది ఇక్కడ, అసలు పోవడానికి కూడా ప్లేస్ ఉండబోతుంది ఇక్కడ. ఇప్పుడు చాలా తక్కువ ఉంది, 30% ఉంది ఇప్పుడు అంతే. మరి ప్రతి ఒక్కరు ఇక్కడ మాస్క్ అండ్ సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారా అండి? మంది లేదు, మాస్క్ పెట్టుకోలేరు చాలా మంది, అసలు కొంతమంది పెట్టుకుంటున్నారు అంతే ఇక్కడ. రేట్లు ఎలా ఉన్నాయండి పూలకు కానీ? చాలా రేట్లు ఉన్నాయండి. పూల దండ ఒకటి 200 అమ్ముతున్నారు ఒకటి, అంత బండి సామాన్ తీసుకుంటే 300-350 తీసుకుంటున్నారు ఇక్కడ. చాలా రేట్లు ఉన్నాయండి, ఇంతకుముందు కానీ ఇప్పుడు చాలా రేట్లు ఉన్నాయి ఎక్కువ. ఈసారి కోవిడ్ ఇది కూడా మన జనాలు ఏమో అంతగా పట్టించుకోకుండా ప్రికాషన్స్ తీసుకుంటూ మంచి జాగ్రత్తలు తీసుకుంటూనే అందరూ తమ తమ పూజలు చేసుకుంటున్నారు. బాగుంటుందండి, మా అమ్మవారి దర్శనం చాలా మంచిగా, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఈ దసరా రోజు వాహనాలు పూజ చేయించుకుంటారు, ఎంతమంది వస్తుంటారు? చాలా మంది వస్తూనే ఉంటారు, వెహికల్స్ చాలా వస్తూనే ఉంటాయి. దసరా 2 రోజులున్న ముందు రోజు నుంచి 2 డేస్ నుంచి ఫుల్ వస్తూనే ఉంటాయి. కానీ బట్ ఈ రోజు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. 2-3 ఇయర్స్ గ్యాప్ బ్యాక్ అన్న ఈ ఇయర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. కరోనా ఉన్నా కానీ కాబట్టి ఇట్లా ఎక్కువ ఉన్నాయి ఈ రోజు. విజయదశమి రోజు వాహనాలకు పూజ చేయించుకుంటే అంతా మంచి జరుగుతుందనే నమ్మకం ప్రతి సంవత్సరం వస్తున్న ఆచారం కాబట్టి ఈసారి కోవిడ్ ఉన్న కొన్ని వందల సంఖ్యల్లో జనం ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకొని వెళ్తున్నారు. కెమెరా పర్సన్ నాగరాజ్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.